దేశవ్యాప్తంగా వివిధ సైబర్ నేరాల్లో నిందితులను గాలించి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 13 అఫెండర్స్ సోషల్ మీడియాలో ఆబ్సీన్ నూడ్ పిక్చర్లు పోస్ట్ చేసినందుకు, తర్వాత ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ని చీట్ చేసినటువంటి కేసెస్లో నిందితులు ప్రధానంగా తరుణ్ గుప్తా, అతని భార్య ప్రియాంక గుప్తా, వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ తరుణ్ గుప్తా అలేఖ్య అనేటువంటి కంపెనీలో వైజాగ్లో పనిచేస్తున్న తరుణంలో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఆ అలేఖ్య కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వీళ్ళకు ఒక ఐడియా వచ్చి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంపెనీని ఫేక్ చేస్తూ, ఆ కంపెనీని ఇమిటేట్ చేస్తూ ఒకటి SDM సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి అన్నట్లుగా టెండర్స్ ఇన్వైట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అమ్ముకోవడానికి టెండర్స్ కాల్ఫర్ చేస్తూ ఆ టెండర్స్కి ప్రాజెక్ట్ కాస్ట్కి 1% EMD రూపంగా డిపార్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఈ కంపెనీకి, SDM కంపెనీకి ప్రియాంక గుప్తా పేరు మీద ఒక అకౌంట్ ఢిల్లీలో ఓపెన్ చేశారు. ఆ అకౌంట్ నెంబర్ అందులో ఫర్నిష్ చేసి EMDకి వచ్చినటువంటి డీడీలు ఆ అకౌంట్లో క్రియేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ కాగానే దాన్ని వీళ్ళ బ్రదర్ ఇన్ లా రామోజీ రావు అని, ఇతను విశాఖపట్నం డిస్టిక్, అతని అకౌంట్లో ఈ అమౌంట్ కొంత ట్రాన్స్ఫర్ చేయడము. తర్వాత ఈ తరుణ్ గుప్తాకి యాక్చువల్ నేటివ్ ఆగ్రా, ఇంతకు ముందు ఉన్నటువంటి పాత బాకీలన్నీ కూడా కట్టుకోవడానికి ఈ అమౌంట్ని వాడుకున్నారు. ఒక 12 lakhs వరకు ఈ తరుణ్ గుప్తా మదర్, ఆమె ఆగ్రాలో ఉంటుంది, ఆమె అకౌంట్కు 12 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రామోజీరావు అకౌంట్లో ఇంకా 25 lakhs అలాగే ఉన్నాయి, 4 అకౌంట్స్లో కలిపి. టోటల్గా వీళ్ళు ఫ్రాడ్ చేసి కలెక్ట్ చేసినటువంటి 80 lakhsలో ఇప్పుడు 40 lakhs వరకు వేరియస్ అకౌంట్స్, బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ 40 lakhsలో 25 lakhs రామోజీరావు అకౌంట్లలో, తర్వాత 12 lakhs ప్లస్ ఆమెకు అంతకుముందు వాళ్ళ మదరిన్లా 5 lakhs, టోటల్ ఆమె అకౌంట్లో 17 lakhs ఉన్నాయి, అవి కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అయితే తరుణ్ గుప్తా అతను మనకు వాంటెడ్ అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్ అతను. మనం పట్టుకునే ముందే ఇక్కడ ఢిల్లీ పోలీసు ఇతన్ని అరెస్ట్ చేశారని తెలిసింది. సో అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని PT వారెంట్ మీద ఫర్దర్గా ఇంటరాగేట్ చేసి వీరు ఎంతమంది కంపెనీలను ఇట్లా చీట్ చేశారు, ఎంతమంది వీళ్ళకి EMDలు పే చేశారు, ఎన్ని అకౌంట్స్ వీళ్ళ ఈ కంపెనీ పేరు మీద ఉన్నాయని వెరిఫై చేయాలి. ROs నుండి కూడా ఈ డాక్యుమెంట్ తీసుకోవాల్సింది. సో ఇందులో ప్రస్తుతం మనకు 3 అఫెండర్స్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇంకా వీళ్ళ రిలేషన్స్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ROC డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఆ కంపెనీలో వీళ్ళు చూపించినటువంటి డైరెక్టర్స్, తర్వాత MD ఎవరైనా తెలుసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రామోజీరావుని, తర్వాత ఈ ప్రియాంక గుప్తా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినారు. వాళ్ళిద్దరిని కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇంకో సెకండ్ కేసులో అబ్దుల్ మజీద్, ఇతను ఒక బీటెక్ స్టూడెంట్, ముంతాజ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు. ఇతను గతంలో కూడా సెప్టెంబర్ 2015లో సైబరాబాద్ పోలీసు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఫేస్బుక్లో గర్ల్స్ అబ్సెంట్ ఫోటోస్ అన్ని అప్లోడ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మెసేజ్ మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేసి అమౌంట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కేసులో వాళ్ళు సైబరాబాద్ పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నవంబర్లో బెయిల్ వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఇతను ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్స్ కొని దృష్టి సమల్ నేహా విరాని అనే ఐడీస్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ నుంచి అతని ఐడెంటిటీ కన్సిల్ చేసుకుంటూ వేరే విక్టిమ్స్కి మెసేజ్లు పంపించి మన దగ్గర కాంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ సిస్టర్ నూడ్ ఫొటోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసినవి ఆమెకి వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ సర్కిల్ అందరికీ సర్క్యులేట్ చేస్తానని చెప్పి థ్రెటన్ చేసి అమౌంట్ డిమాండ్ చేసి ఆమె కూడా పంపాలని చెప్పి ఇతను ఫోర్స్ చేయడం జరిగింది. ఆ ఫోర్స్తో ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇతన్ని ఈ అబ్దుల్ మజీద్ని అతను ఐపీ అడ్రస్ మూలంగా అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మళ్ళీ కస్టడీ తీసుకొని ఇతను ఎంతమంది విక్టిమ్స్ తోటి ఇట్లా చాట్ చేసి వాళ్ళకి బ్లాక్మెయిల్ రిటర్న్ చేసి ఏ రకంగా వాళ్ళని డిఫేమ్ చేసింది అనేది కంప్లీట్గా ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. తర్వాత ఇతను ఆల్రెడీ సైబరాబాద్లో 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మా దగ్గర కూడా ఇప్పుడు ఒక విక్టిమ్ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఒకవేళ ఫర్దర్ కంప్లైంట్స్ ఇస్తే వీళ్ళ ఇతని మీద పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసి అతన్ని ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము. బెయిల్ రాకముందు మళ్ళీ పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసి అతని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ ఇంకా ఏజ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. అంత స్కూల్ కాలేజ్ కలిసి ఉన్నారు. స్కూల్ స్కూల్ ఇది I don't want to disclose the identity of the school or the girl because of various social reasons. That's why we are not punished. School mainly teenage girls who are school going and early colleges. Okay. So further we any details they should have their confidentiality kosam we are not disclosing it. చేసే ప్రయత్నం చేశాడు, ఇంకా ఇవ్వలేదు, ఎక్కువ చేయలేదు. ఓకే, సో ఇంకా థర్డ్ కేసులో ఒక 4 అఫెండర్స్ని క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 ల్యాప్టాప్స్, ఒక యాపిల్ ఐప్యాడ్, 12 మొబైల్ ఫోన్స్, తర్వాత ఒక 1,85,000 క్యాష్ని బ్యాంక్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఫోర్త్ కేసులో ఇది ఇన్సూరెన్స్ పాలసీస్లో హై ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తామని చెప్పి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు హై రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేసి చీట్ చేయడం జరిగింది. దాదాపు మన దగ్గర ఒక అతను మల్లయ్య అనే అతను 17 years old పర్సన్, అతని దగ్గర 8,30,000 కలెక్ట్ చేసినారు. సో అతన్ని లాగా ఇంకా మిగతా చాలామంది విక్టిమ్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 5 lakhs, 3 సెల్ ఫోన్స్, చెక్ బుక్, తర్వాత వీళ్ళు మెయింటైన్ చేసినటువంటి రిజిస్టర్స్, డేటా మేనేజ్ రిజిస్టర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 4,62,000 మాత్రం బ్యాంక్లో అది ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫిఫ్త్ కేసులో ఇది కోట బాబురావు అని ఇతను టీచర్, చిలకలూరుపేట, గుంటూరు డిస్ట్రిక్టు. ఇతను మనకు కంప్లైంట్ ఇచ్చినటువంటి డాటర్కి ఫేస్బుక్లో అబ్యూజ్ చేసే మెయిల్స్, మెసేజెస్ ఇవ్వడం ద్వారా వల్గర్ మెసేజ్ ఇచ్చినట్టు మనకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫాదరు వెరిఫై చేసి అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఈ ఇతంలో ఈ డేటా వాళ్ళు ఫేస్బుక్లో తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఒక 20,000 కూడా ఎక్స్ట్రా చేసి ఇంకా 20,000 డిమాండ్ చేస్తే అప్పుడు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఈ ఆన్లైన్ హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్, తర్వాత వేరే అబ్యూజింగ్ మెసేజెస్, ఇవన్నిటికీ రకరకాలుగా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్టర్స్ పాల్పడుతున్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో పబ్లిక్కి మనము త్రూ మీడియా, తర్వాత త్రూ మెసేజ్ కూడా మనం కాషన్ చేయడం జరుగుతుంది. అయినా కూడా చాలా పబ్లిక్ కొన్ని ప్రలోభాలకు లోబడి కొన్ని అధిక గిఫ్ట్స్, కాస్ట్లీ ప్రెషియస్ గిఫ్ట్స్ వస్తాయని, లేకపోతే ఇంకా హై రిటర్న్స్ వస్తాయని చెప్పి స్ట్రేంజర్స్ నుంచి మెసేజెస్, కాల్స్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇలాంటి మోసాలకు గురి అవుతున్నారు. సో ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఇంకా వేరే ఎనీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరు అడిగినా కూడా, ఈవెన్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగినా కూడా వాళ్ళు అక్కడ షేర్ చేసుకోవడం మాత్రం అది డెఫినెట్గా వాళ్ళకి, వాళ్ళ అకౌంట్స్కి, వాళ్ళ ప్రాపర్టీకి అది థ్రెట్ ఉంటుంది. సో అదంతా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎలాంటి సందర్భంలో కూడా ఇలాంటిది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ నంబర్సు, తర్వాత పిన్ నంబర్సు, ఈవెన్ వన్ టైం పాస్వర్డ్స్ కూడా. ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. అది అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అడిగినప్పుడు అది షేర్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి అలాంటి డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇంకా పిన్ నెంబర్సు, వాట్ ఎవర్ డీటెయిల్ అడిగినప్పుడు అవన్నీ షేర్ చేసుకోవడం, కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, రెజ్యూమ్ అమౌంట్ కలెక్ట్ చేయాలంటే అకౌంట్లో క్రియేట్ చేయమని చెప్తే చేశారు. రెజ్యూమ్ ముందు తీసుకునేది ఎంప్లాయ్మెంట్ కోసం ఉండేది. ఉద్యోగం లోను ఉద్యోగం నెపంతో కలెక్ట్ చేసి ఏమని, ఈ కేసులో లోన్ కోసం డీటెయిల్స్ రెజ్యూమ్ అడగడానికి, కాంటాక్ట్ చేసుకోవడానికి, తర్వాత ఫేస్బుక్, తర్వాత మెయిల్, ఫోన్ నెంబర్ తీసుకొని దాంట్లో మెసేజ్లు ఇవ్వడం, అప్డేట్ చేయడం జరుగుతుంది. బ్లాక్మెయిల్ చేస్తాం అంతే.